వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరునికి ఘనంగా తిరుప్పావడ సేవ. గోవిందనామ స్మరణలతో స్వామివారి వైభవాన్ని తిలకించిన భక్త కోటి. శ్రావణ మాస పూజలతో కళకళలాడుతున్న ఆలయాలు. భాగ్యనగరంలో కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్లకు మహిళల నీరాజనం. వృక్షాలను పూజించే హైందవ సంప్రదాయం. జన్మ నక్షత్రానుసారం మొక్కల పెంపకంపై టిటిడి నక్షత్ర వనంపై ప్రత్యేక కథనం. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుప్పావడ సేవ భక్తిరస భరితంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివార్ల ఉత్సవాలను సర్వాంగ శోభితంగా ఉత్సవ పీఠంపై కొలువుదీర్చారు. అనంతరం షోడశోపచారాలు పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పులిహోరను రాశిగా పోసి స్వామివారి ముందు నివేదన చేసి వైభవంగా తిరుప్పావడ సేవ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా పీఠాపురం జై గణేష్ ఆలయంలో భక్తులు గణపతి దీక్షమాలలను భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. ఏటా వినాయక చవితికి ముందు భక్తులు స్వామివారి మాలను స్వీకరించి గణేష్ నవరాత్రుల అనంతరం మాల సమర్పణ చేయడం సంప్రదాయం. ఈ క్రమంలో గర్భాలయంలోని స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు పంచామృతాలతో శ్రద్ధగా అభిషేక సేవ జరిపారు. ఆపై ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి భక్తుల చేత గణేష్ మాల స్వీకరణోత్సవాన్ని పూర్తి చేయించారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలోని శ్రీ దుర్గాలమ్మ చెట్టులో కొలువైన స్వయంభూ శ్రీ గణపతికి రాట మహోత్సవాన్ని నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే గణపతిగా స్వామివారు ఈ ప్రాంత వాసుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఏటా వినాయక చవితికి ముందు వచ్చే శ్రావణ బుధవారం రోజు రాట మహోత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు పసుపు కుంకుమలతో అలంకరించిన రాటను స్వామివారి సన్నిధిలో ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసి ప్రదక్షిణ నమస్కారాలతో స్వామివారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి సహస్ర వడపూజ మనోహరంగా జరిగింది. ఆంజనేయ సూతుణ్ణి వడలతో సేవిస్తే కార్యసిద్ధి కలుగుతుందని ఐతిహ్యం. ఇందులో భాగంగా స్వామివారి స్వయంభూమూర్తిని నాగవల్లి దళాలు వడమాలలతో అలంకరించి అష్టోత్తర పూజలు చేశారు. ఆపై ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి సహస్ర వడలతో పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. మనిషి ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిలో పుట్టి ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతిని ఆరాధిస్తూ ఆస్వాదిస్తూ తన దైనందిన జీవితాన్ని పదిలం చేసుకుంటున్నాడు. విశ్వశ్రేయస్సుకు తన వంతు కర్తవ్యాన్ని సమర్థవంతంగా పాటిస్తున్నాడు. ఈ మంచి విషయాన్ని మరింత శ్రేష్టంగా విశదీకరిస్తూ ఏనాడో మన పెద్దలు సాధుపురుషులు చక్కటి పురాణ గ్రంథాలను మనకు అందజేశారు. అలా అందజేసిన గ్రంథాల ద్వారా లభించిన మన జీవన గమనాన్ని నిర్దేశించే జన్మ నక్షత్రాలకు సరితూగే వృక్షాలను ఎలా సంరక్షించాలి, ఏ ఏ మొక్కలను మనం పూజించాలి తదితర అంశాలను స్పష్టంగా పేర్కొంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన నందనవనమే నక్షత్రవనం. ఆ విశేషాలేంటో మనము తెలుసుకుందాం. మీకు జన్మ నక్షత్రాలపై ఆసక్తి ఉందా? మీ జన్మ నక్షత్రానికి సరిపోయే మొక్కల గురించి తెలుసుకోవాలని ఉందా? మీరు ప్రకృతి ప్రేమికులా? అయితే తప్పకుండా తిరుమలలో టిటిడి అటవీ శాఖ విభాగం అభివృద్ధి చేసిన నక్షత్రవనాన్ని సందర్శించండి.
నక్షత్రం స్వయం ప్రకాశకం. వినీలాకాశంలో మిణుక్కు మిణుక్కుమంటూ మెరిసే నక్షత్రాన్ని వీక్షిస్తూ ప్రాణకోటి అనిర్వచనీయ అనుభూతిని పొందుతూ ఉంటుంది. తమ దివ్య జ్ఞానంతో స్వయం ప్రకాశకులుగా ఎదిగి ఎందరికో మార్గ నిర్దేశకులుగా నిలిచే ఉత్తమోత్తములను నక్షత్రాలతో పోల్చారు మన పూర్వీకులు. అంతెందుకు హరిభక్తితో ఆకాశంలో చిరస్థాయిగా వెలిగిపోయే ధ్రువ నక్షత్రంగా మహావిష్ణువు కృపను పొందాడు బాలభక్తుడు ధ్రువుడు. ఇలా ఆకాశంలో వెలుగులు విరజిమ్మే వెలుగు పూలను మానవ జన్మ వృత్తంతో ముడిపెట్టి వారి మనుగడను నిర్దేశిస్తూ చక్కటి నడవడికతో ఉత్తమ పౌరులుగా తమ జీవితాలను సార్థకం చేసుకునేందుకు వేద కాలం నుంచే జన్మ నక్షత్రాలను మానవులకు అనుసంధానం చేశారు నాటి పెద్దలు. ఇక వృక్షో రక్షతి రక్షితః అనేది వేదవాక్కు. అంటే వృక్షాలను రక్షిస్తే వాటి సంరక్షణే సమస్త విశ్వానికి ప్రాణాధారంగా నిలుస్తుందని ఐతిహ్యం. ఈ విశేషాలన్నింటినీ ఒకచోట చేరుస్తూ అరుదైన వృక్షాలకు జన్మ నక్షత్రాలకు మధ్య ఉన్న అవగాహనను పదిలంగా పరిరక్షిస్తూ విశ్వ కళ్యాణానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా తిరుమలలోని పాప వినాశనం వెళ్లే మార్గంలో పార్వేట మండపం ప్రాంగణంలో నక్షత్రం ఆకారంలో ఏర్పాటు చేసిన ఈ వనం అందరినీ ఆకట్టుకుంటూ వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులను సందర్శకులను ఎంతగానో అబ్బురపరుస్తూ ఉంటుంది. ఉదయం వేళ నడక కోసం వచ్చే భక్తులు తమ జన్మ నక్షత్రాలకు సంబంధించిన చెట్ల కింద కూర్చుని ధ్యానం చేసుకుని సౌకర్యాలను కల్పిస్తూ టీటీడీ ఈ నక్షత్ర వనాన్ని ఎంతో ప్రత్యేకంగా రూపొందించింది. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం రాశి చక్రంలో మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశులు ఉంటాయి. అలాగే జన్మ కుండలిని అనుసరిస్తూ నక్షత్ర మండలంలో అశ్విని నుంచి రేవతి వరకు 27 నక్షత్రాలను మానవుని జన్మ నక్షత్రాలుగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మన దేశంలో ఉన్న వేలాది అరుదైన జాతి మొక్కలను పరిశీలించడం ద్వారా నక్షత్రవనాన్ని విశిష్టంగా రూపొందించడం జరిగింది. జన్మ నక్షత్రం రాశులకు సంబంధించి ఆయా మొక్కలతో ప్రత్యేకమైన బంధం ఉంటుంది. మంత్ర మహార్ణవ శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రాలను సూర్యోదయం సూర్యాస్తమయం నక్షత్రాలుగా విభజించవచ్చు. ఆయా జన్మ నక్షత్రాలకు సంబంధించిన వారు నాటాల్సిన చెట్లు ధూపదీప నివేదనలతో ఆరాధించాల్సిన వృక్షాల వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరాషాఢ పనస, శతభిషం కదంబం, రేవతి ఇప్ప, కృత్తిక మేడి, ఆరుద్ర గుమ్మడి, ఆశ్లేష సంపంగి, ఉత్తర జూవి, స్వాతి తెల్లమద్ది, జ్యేష్ఠ బూరుగ, శ్రవణం తెల్ల జిల్లేడు, పూర్వభాద్ర వేప, అశ్విని ముష్ణి, రోహిణి నేరేడు, పునర్వసు వెదురు, మఖ మర్రి, హస్త అడవి మామిడి, విశాఖ పులివెలగ, మూల శ్రీగంధం, ధనిష్ట ఇనుప తుమ్మ, ఉత్తరాభాద్ర మామిడి, భరణి ఉసిరి, మృగశిర సండ్ర, పుష్యమి రావి, పుబ్బ మోదుగ, చిత్త మారేడు, అనురాధ పొగడ, పూర్వాషాఢ వందనం. ఇవి ఆయా నక్షత్రాలను జన్మ నక్షత్రాలుగా కలిగిన వారు. ఈ మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తూ పూజిస్తే ఎంతో విశేష ఫలితం మానసిక ప్రశాంతత లభిస్తుంది. మరింకెందుకు ఆలస్యం? ఓ శ్రీవారి భక్తులారా, సహృదయులారా, ఈరోజే మనము ఓ మొక్కను నాటుదాం, దేవతా వృక్షాలను పూజిద్దాం, సంపదలనిచ్చే చెట్లను పరిరక్షిద్దాం, విశ్వ కళ్యాణానికి మనమంతు చేయూతను అందజేద్దాం, ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని భావితరాలకు పంచుతూ దేవదేవుడి అపారమైన కృపా కటాక్షాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
2233333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం జిల్లా పామిడిలోని శ్రీ దత్త మహాయోగ పీఠంలో సంకటహర చతుర్థి పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్న రాజాధిపతి వినాయకునికి పసుపు కుంకుమ చందనాది పరిమళాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపారు. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనంతో పులకించారు. అభిషేకానంతరం మంగళకరంగా స్వామివారిని కొలువుదీర్చి మహానివేదనలు సమర్పించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని శృంగేరి శంకరమఠం శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి అమ్మవార్ల ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. శ్రావణమాస పూజలు భక్తుల శుభ్రతంగా జరిగాయి. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలతో అమ్మవార్ల సన్నిధిలో పసుపు గౌరమ్మను కొలువు తీర్చి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై దీపహారతులతో అమ్మవార్లకు ప్రణమిల్లి లలిత సహస్రనామాది స్తోత్ర పారాయణాదులతో సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి శ్రావణమాసం బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలతో వెండిపీఠంపై దివ్యంగా కొలువు తీర్చి నివేదనలు కర్పూర నీరాజనాలు అందజేశారు. ఇక హిమాయత్ నగర్ లిబర్టీలోని తిరునిలయంలో ధన్వంతరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను నవరత్న శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం ఆగమోక్తంగా భువనైక చక్రవర్తికి ఉభయ దేవేరులకు కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ దేవదేవుడి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ సన్నిధిలో అమ్మవారి కళ్యాణం కమనీయంగా జరిగింది. భక్తులే స్వయంగా అమ్మవారి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఆపై కళ్యాణ వేదికపై శ్రీ జమదగ్ని మహర్షికి రేణుకాదేవికి సంప్రదాయ రీతిలో కళ్యాణం జరిపి మంగళహారతులు అందజేసి పునీతులయ్యారు. నారాయణపేట జిల్లా తోగాపూర్లోని శ్రీ పందిరి హనుమాన్ మందిరం జాతరతో కళకళలాడింది. భక్తులు సకుటుంబ సమేతంగా వివిధ వాహనాలతో పందిరి హనుమాన్ దర్శనానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు మొక్కులతో స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక మహబూబ్ నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృత అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలు పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలు చందనాది పరిమళాలను సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శేషాచల సానువుల నుంచి జాలువారుతున్న జలధార కనువిందు చేస్తోంది. గత 2 రోజులుగా తిరుమల తిరుపతి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ జలధార ఉవ్వెత్తును ఎగిసి పడుతోంది. భక్తులు కపిలతీర్థానికి చేరుకుని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి తన్మయులవుతున్నారు. పలువురు భక్తులు జలధార కింద పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. అనంతపురంలో కొలువైన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో స్వామివారి 348వ ఆరాధన మహోత్సవాలు 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజున స్వామివారి మూల బృందావనానికి గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ ఫలరసాలతో పంచామృతాభిషేకం వైభవంగా జరిపారు. వివిధ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. సాయంత్రం భక్తి గీతాలాపనల నడుమ స్వామికి పూజలు జరిపి ఏకహారతి, ద్విహారతి, నాగహారతి, పంచహారతి, కుంభహారతి, నక్షత్ర హారతులు సమర్పించారు. అలాగే అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో కొలువైన ఇస్కాన్ మందిరంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వేకువజామునే మంగళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తర్వాత స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు ఈ పూజాధికారులు పాల్గొని కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని నాగులకట్ట ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర స్వామి వాళ్లకు పల్లకి సేవను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వివిధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం భక్తుల శ్రీరామ నామస్మరణల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీరామచంద్ర స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం దివ్యంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో రామబంటుకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అంజనీ సుతిని దర్శించుకుని అభయ ప్రదానం అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కొత్త సూరవరం సమీపంలో వెలిసిన శ్రీ పరదేశం అమ్మవారి ఆలయం దీపకాంతులతో దివ్యంగా ప్రకాశించింది. ఆలయంలో అమ్మవారి మాలాధారులు దీపారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో గల వేప చెట్టుకు అమ్మవారి రూపాన్ని అలంకరించారు. ఈశ్వరుడు, వినాయకుడు, శ్రీపద్మం, ఓం ఆకారాలను తీర్చిదిద్ది వాటిలో దీపాలను వెలిగించారు. మాలాధారులు భజనలు చేసి అమ్మవారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే జిల్లాలోని కత్తిపూడి సమీపంలో గల సీతంపేటలో వెలిసిన దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో శోభిల్లింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయంలో కొలువుదేరిన వినాయకునికి సంకటహర చతుర్థి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హోమాలు జరిపారు. ముందుగా ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల గణపతి సన్నిధిలో సామూహిక హోమాలు చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు జరిపి వివిధ రకాల పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పార్వతీ తనయుణ్ణి దర్శించుకుని సేవించారు. అలాగే నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఆలయంలో మహిళలు సామూహిక గణపతి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఆ తరువాత ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీ గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారిని పరిమళ భరిత పుష్పాలతో చక్కగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధిలో ఊరేగి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. భక్తులు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. వరంగల్ నగరంలోని శ్రీ మురళీకృష్ణ మందిరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణ భగవానునికి అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని శోభాయమానంగా అలంకరించి వేదికపై కొలువుదీర్చారు. తరువాత పంచామృతాలతో స్వామివారిని అభిషేకించి తులసి మాలలతో అలంకరించారు. హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో రామాయణంలోని సుందరకాండపై ప్రవచన కార్యక్రమం జరిగింది. బ్రహ్మశ్రీ శ్రీనివాస రామానుజదాసు ప్రవచిస్తూ రామాయణంలోని పలు అంశాలను భక్తులకు సవివరంగా వివరించారు. వారిలోని ధర్మ సందేహాలను నివృత్తి చేశారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి హిందుస్థానీ భజన సంకీర్తనం వీణులు విందుగా సాగింది. న్యూఢిల్లీకి చెందిన విధి శర్మ బృందం ప్రదర్శించిన భక్తి సంగీత కార్యక్రమం శ్రీవారి భక్తులను పరవశులం చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికపై గురుకృప సంగీత నృత్య నికేతన్ ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్యం మనోహరంగా సాగింది. కుమారి శుభనిత్వ ప్రదర్శించిన చక్కటి నృత్య రూపకం భాగ్యనగర వాసులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.